గౌరవనీయులు, గౌరవనీయులు, ఇదే గోదావరి కనిలో పుట్టి మీ కాలంలో చేతులలో పెరిగి బొగ్గుగని కార్మికుడిగా 26 సంవత్సరాలు పనిచేసి మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా అలంకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డటువంటి గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ స్థాయి రాష్ట్ర నాయకులు, మీ అందరికీ కూడా నమస్కారాలు. ప్రజాప్రతినిధులు, 44-45 డిగ్రీల ఎండ ఉండే ఈ టైంలో అశేషంగా ఎండ బాధ కూడా అనుభవించేంత దూరం తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్లీ మాట్లాడుతున్నది. నేను ఏం చేసినాని నా గొంతు నాపినారు. ఎందుకోసం నా గొంతు నొక్కేసినారు? ఎందుకోసం ఆపినారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల యొక్క బిల్లులు చెల్లించడం లేదు. అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే, ఒక కాంగ్రెస్ నాయకుడు, మీరు మొన్నటిదాకా దొబ్బితిన సాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అలక కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా. ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే, దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చిన, ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8 బావు తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ, దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే
అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు, ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నాను. 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయి, ఎవరు దానికి కారణం, ఇవాళ చాతగానితనం దానికి కారణం, ఇలా పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు, 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. ఎవరు దీనికి కారణం? గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా? పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో? మరి ఈరోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు, కడుపు నిండా కరెంటు ఉండేది. మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు? వినబడతలేదు. జై కాంగ్రెసా? ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలాసార్లు గోదావరి కనుక వచ్చిన, గోదావరి కన్ను నుంచి ఇటు పోయేది, పైకి ఆదిలాబాద్ పోయేది, మళ్ళా ఇటు వచ్చేది. పైస వేయాలి గోదావరిలో అంటే నీళ్లు వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండనో, మనకు ఎంత మంచిగా మంచి నీళ్లు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు. గోదావరి కన్నులో గత 6-7 సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి, పేదవాళ్ళు అయితే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది. ఈరోజు ఎందుకు 2 రోజులకోసారి దినం తప్పి దినం వస్తూ ఉన్నాయి? ఎందుకు మురికి నీళ్లు వస్తూ ఉన్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అని అమలైందా? మహిళలకు 2,500 వచ్చినాయా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఆటోరిక్షాల చావులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టినరు. సరే, పెడితే పెట్టండి సంతోషమే, మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు, ఇలా ఆటోరిక్షా కార్మికులు చచ్చిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటోరిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటోరిక్షా కార్మికులారా, మీరు బరి తెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది, రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. రైతు కూలీలకు 1,200 ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా? ఏ 2 తులాలు అంటున్నారు? లేదా తులం బంగారం తుస్తుమన్నదా? ఎక్కడ రాలే. ఇక ముఖ్యమంత్రి, ఏ ఊరి కోతే ఆ దేవుని మీద ఒట్టు. మరి గోదావరి కనికి వచ్చిండో లేదో నాకు తెలియదు, రాలేదా? ఏ ఊరి కోతాడ దేవుని మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రాములవారి మీద ఒట్టు. ఎప్పుడైనా పనిచేసినోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేడి చేసినోడే పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. ఇక మీరు ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే మొత్తం మాఫీ చేస్తానడు. అయిందా 2 లక్షలు రుణమాఫీ? ఎప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టినరు, అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో గత్తరబిత్తర ఓటు వేయొద్దు, ఆగమాగం ఓటు వేయొద్దు. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకుంటే కరెక్టో
అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతా ఉంది, చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది. గోదావరి సెంటర్లో ఏ ప్లీజ్ సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి. ఒక గోదావరి కాదు, దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది? చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం జరుగుతుంది? సింగరేణిని, మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. యువకులకు తెలియదు కానీ సత్యం, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు, మన ఆస్తి, 100% మనకే ఉండే. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సింగరేణిలో మనం ఏం చేసినాం? సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం? ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా, సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రితో చెప్పేయాలి. ఏం జరుగుతూ ఉంది? మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం. హైటెక్, ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు, డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా 19,000 పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. సింగరేణి సిమ్స్ అనే పేరు మీద, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీలో 5% కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేటట్టు కూడా మనం చేసుకున్నాం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పజెప్తే సపోర్ట్ చేయడు, కృష్ణానది గుంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు, గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా, ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కడతా, నేను తమిళనాడుకి ఇస్తా, నేను కర్ణాటకకి ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తూ ఉంటే దానికి కుయ్యి లేదు, కుట్టుకు లేదు, ఏం లేదు. అదే నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ. నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండగా గోదావరి నీళ్ళు తీసుకపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను అని నేను చెప్పిన. మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు, మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, పెద్ద దోకా కాబోతా ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? నరేంద్ర మోడీ సాబ్, ఆప మారే బడే బాయి హే, మీరు మా పెద్దన్న, నేను మీ చిన్నన్న, నేను గుజరాత్ మాటలు పెట్టుకుంటా అంటాడు. ఆ గుజరాత్ల మన్ను కూడా చెప్తా దరిద్రం పాడైంది, పేదల సంక్షేమం చూడరు, పేదల గురించి పట్టించుకోరు. అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో. మీరు మీ మిత్రులను అడిగి తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుంది. ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటే బాయ్ ఎవరు, అదాని భారతదేశాన్ని మింగుతున్న అదాని, 14 లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు, అన్నింటి కబలిస్తా ఉన్నాడు. టీవీ రంగం కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి, మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదాని నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదానికి బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను కొనమంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను,
నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకు అని నేను చెప్పిన. ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో అదానికి పాటకు తెరిచొచ్చిండు, గేట్ తెరిచొచ్చిండు. అదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి, నాలుగు చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే, బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను రానియలే. కానీ ఇలా ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు వాళ్ళని అనుసరించుకుని అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలా? దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ గోదావరి ఇసుక గనులు కానీ అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేను ఉండప్పుడు నేను ఆలోచన చేసిన. సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు ఇండోనేషియాకు పంపించిన. ఎందుకోసం? అదాని పట్టుకొని కోర్టులు గడిస్తా ఉన్నాడు, మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు? సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా, కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తేడా. రాబోయే రోజులలో ఈయంత సింగరేణి ఊడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి, మన ప్రజల నోట్లో మట్టి, మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గు అయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతో ఆలోచించాలే, మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం, తెలంగాణకు ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను, నేను నా వల్ల కూడా ఏం కాదు. అదే కొప్పలేశ్వరి గెలిస్తే, ఈ గడ్డబీట గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్లా ముస్తామని చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇలా గోదావరి సెంటర్లో, గోదావరి కన్నులో నేను చెప్తా ఉన్నా, మీ కన్నుల ముందే ఇది జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు, ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో, మనం అందరం ఏకం కావాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు, మన నదులు కాపాడతారు, మన సింగరేణి కాపాడతారు, దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం, చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. దానికోసం మీ కాళ్ళల్లో చేయలలో మీ మధ్యలో పెరిగిన బిడ్డ, మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్లాడతాడు. కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరి కనుకున్న ఈ వైభవం, మంచిర్యాలకున్న వైభవం, ఇలా భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు గారి కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందకి రాజ్యానికి వచ్చింది. నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎన్నండి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో? డాలర్ ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఈయన కన్నా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసింది. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే, ఇంత తక్కువకు దిగజారలే. దేశం అప్పులపాలైంది, కంపెనీలు మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, మొత్తం నాశనమవుతున్నది తప్ప ఏమి లేదు. చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా, లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు, ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం. ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు. బేటీ పడావో బేటీ బచావో, ఎవల బేటీ ఎక్కడ బేటీ అని అన్నదా? జన్ధన్ ఖాతా రూపాయి వచ్చిందా? 15 లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా? అంటే ఎప్పుడొస్తాయి? 15 ఏళ్ళకు వస్తాయా?
కొత్తయా? కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం, హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలేదు. ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కూడా 200 సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ 14-15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు, నీళ్లు, మన బొగ్గు, మన సింగరేణి, మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది. కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు కర్రుగాత కాల్చి వాట పెట్టే సమయం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోని ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి. కొప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు, సౌమ్యుడు, వినయమున్నవాడు, విధేయత ఉన్నవాడు, నిస్వార్థంగా బతికినవాడు, మంచి పేరు ప్రతిష్టలైనటువంటి వ్యక్తి. మీ గోదావరి కని బిడ్డ, మీ కార్మికుడు, ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి, ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. ముసల్మాన్ భాయ్యంకో బయనంకో మై సలాం కర్తాం ఆర్ ఆప్సే మై అదబన్ గుజారిష్ కర్తాం. ఆజ్ యహా కాంగ్రెస్ పార్టీ తీసరే దర్జే పే హై, హమారా ముకాబిలా బీజేపీ సే హై. అగర్ ఆప్ లోగ్ కహీ గుమ్రాహ హోకే ఉన్కో ఓట్ దేంగే కాంగ్రెస్ కో తో కామకా యహాన్ బీజేపీ జీత్ జాయేగా, హమే మిల్నే వాలా కుచ్ నహీ హై. మై పీచే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే కిత్నా అచ్చా కామ్ కియా, కితనే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కోలా, బచ్చే కిస్ తరీకే సే పఢ్ రహే హై యే ఆప్ తమామ్ జాన్తే హై. హర్ రంజాన్ మే మై ఆప్కో తోహఫా భిజాతా థా, క్యా ఆజ్ ఇస్ మహీనే తోహఫా ఆయా? రంజాన్ తోహఫా ఆయా? క్యూ నహీ ఆయా? క్యా మత్లబ్ హై? ఇస్కే పీచే కౌన్ హై? హమ్ గంగా జమునా తహజీబ్ సభీకో సాథ్ లేకే చల్ రహే హై. దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేయాలా? ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళు అట్లే ఉండాలని అట్టడుగునా? వాళ్ళు కనీసం సంవత్సరానికి 100,000 కుటుంబాలను రావాలని, పోయిన సంవత్సరం మేము 130,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం, డబ్బులు కూడా విడుదల చేసినాం, వాటన్నింటినీ వాపసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా దళితులు ప్రతీకారం చేయాలి, తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు ఓటేసి ఒక సురుకు అంటియాలి, అప్పుడే ఖ్యాలి వస్తుంది తప్ప లేకపోతే రాదు. మరొక్క మారు మీ అందరినీ మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఆనాడు 2001లో ఈ జెండా ఎగరేసి ఎవడు లేని నాడు, నా ఎంబడి పిడికెడు మంది లేని నాడు, తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన, చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, మంచినీళ్లు తెచ్చుకున్నాం, పేద సాదాలు నాదుకున్నాం. ముసలి వాళ్ళకు 4,000 పెన్షన్ వచ్చిందా రాలేదా? ఏ 6,000 ఇచ్చిండట లేదా? మొత్తం అయిపోయినాయి మా ఆజ్ఞలు అమలైపోయినాయి అంటున్నాడు ముఖ్యమంత్రి, కాలేదా? మనము ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినాం, వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం, టైంకు ప్రతి నెలా డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం. 4,000 ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసలుల్లది నేనిచ్చిన 2,000 కూడా జనవరి నెలలో రాకుండా ఒక నెల కట్ చేసినారు. మీ అందరికి తెలుసు ఆ విషయం. వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది, నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా, ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడైతుంది, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే డెఫినెట్గా వస్తుంది. ప్రజల దీవెనతోని, ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. అందువల్ల నేను మిమ్మల్ని కోరేది,
ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి. సింగరేణి మనది మనకుంటది, కొట్లాడతాం, నదుల నీళ్ళు ఎక్కడికి పోవు, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం, అందరినీ కలిపి ముందుకు తీసుకొని పోతాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. మరొక్కసారి మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ గోదావరి కన్నులో 43-44 డిగ్రీల ఎండ ఉన్నది, అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.